జిల్లా చేబ్రోల్లో కొత్తరెడ్డిపాలెంలో దారుణం జరిగింది. మిస్టరీగా మారింది సెవెంత్ క్లాస్ విద్యార్థిని శైలజ మృతి. ఉదయం స్కూల్కి వెళ్లిన శైలజ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆవేదన చెందారు. శైలజతో పాటుగా తన సోదరుడు కూడా స్కూలుకు వెళ్లారు. అయితే సాయంత్రానికి కేవలం తన సోదరుడు మాత్రమే ఇంటికి చేరుకున్నాడు. శైలజ ఇంకా ఇంటికి రాలేదు. అడిగినటువంటి తల్లి ఏం జరిగిందని ఆరా తీయగా వెంటనే తన సోదరుడు తిరిగి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుల్ని సంప్రదించగా, వారు మధ్యాహ్నమే మీ సోదరి ఇంటికి వెళ్ళింది, కాస్త ఒంట్లో బాగాలేదు, కడుపు నొప్పిగా ఉందంటూ కూడా చెప్పి ఇంటికి వెళ్ళిందన్నట్టుగా సమాధానం చెప్పాడు ఉపాధ్యాయుడు. ఇక ఊరంతా వాళ్ళు కళ్ళే తిరిగారు. ఎక్కడ వెళ్ళింది శైలజ అంటూ కూడా తల్లి సోదరుడు ఇద్దరు కూడా వెతకడం స్టార్ట్ చేశారు. ఒకసారిగా గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటి ముందు శైలజ చెప్పులు కనిపించాయి. ఇక శైలజ ఇందులో ఉన్నట్టుగా గమనించారు తల్లి సోదరుడు ఇద్దరు కూడా. ఆ ఇంటి తాళం పగలగొట్టి ఇంటికి వెళ్ళి చూస్తే శైలజ విగతజీవిగా పడి ఉంది. తన మెడపై గాయాలున్నాయి, పూర్తిగా మృతి చెందినట్టుగా గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆవిడని హాస్పిటల్కి తీసుకుని లోపే సెవెంత్ క్లాస్ అంటే మీరు గమనించాలి 13 ఏళ్ల వయస్సు గల ఆ చిన్న అమ్మాయి, ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్టుగా నిర్ధారించడం జరిగింది. ఇక శైలజ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబీకులు. ఆ గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఈ పనికి ఒడిగట్టాడనేది పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు ఇంట్లో శైలజ బుక్స్ బ్యాగ్ కూడా దొరికాయి. ప్రస్తుతం గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు పరారిలో ఉన్నాడు. పోస్ట్ మార్టం కోసం శైలజ మృతదేహం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. సో నాగరాజు ఇంటికి శైలజ ఎందుకు వెళ్ళింది? నాగరాజు ఆల్రెడీ పాఠశాలకు వెళ్ళినటువంటి శైలజ కడుపు నొప్పి అని చెప్పి ఎందుకు నాగరాజు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది? నిజంగానే నాగరాజు ఇంటికి వెళ్ళిందా, లేదంటే తను మార్గ మధ్యలో వెళ్తున్న సమయంలోనే నాగరాజు తనని తన ఇంటికి తీసుకువెళ్ళాడు? అసలు ఏం జరిగింది? అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఏదేమైనా కూడా 7వ తరగతి విద్యార్థిని గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున అందరినీ కూడా ఒకసారిగా కలకల రేపుతని చెప్పొచ్చు, అందరూ కూడా భయాందోళన గురి చేస్తుందని చెప్పొచ్చు. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళినటువంటి తన కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటే స్కూల్కి వెళ్ళినటువంటి తన సోదరి ఇంటికి రాకపోవడంతో ఆ సోదరుడు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశాడు. భయాందోళన గురవుతూ ఆ ఊరంతా కూడా కలిసి తిరిగి తన సోదరి కోసం వెతకడం ప్రారంభించారు. ఇక చివరిగా తన ఆచూకీ లభించింది. నాగరాజు గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటి బయట చెప్పులున్నట్టుగా గుర్తించారు. ఇక తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే గనక సో మొత్తం మీద ఆ సోదరి, తన సోదరి శైలజ ఒకసారిగా విగతజీవిగా అక్కడ మెడ మీద గాయాలతో ఒక మృతదేహంగా చూసినటువంటి ఆ కుటుంబీకులు ఒక్కసారిగా రోధిస్తూ పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కలందరూ కూడా అక్కడ చేరుకున్నారు. సో దీంతో పెద్ద ఎత్తున కొండారెడ్డిపాలెంలో పెద్ద ఎత్తున ఒక సంచలనం చెప్పొచ్చు, ఒక దారుణం జరిగిందని చెప్పొచ్చు. ఎస్, ఒకసారి ఆ స్థానికులు శైలజ సోదరుడు అంటే తనతో పాటుగా స్కూల్కి వెళ్ళినటువంటి తన అన్న కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఆవేదన ఏంటో చూద్దాం. సరేలే, బాగలేదు, ఇంటికి వెళ్ళిన అనుకున్నాను. అందుకని 4 ఇంటికి ఇంటికి వెళ్ళిన అమ్మ నాడుకు వచ్చిందే, ఇంట్లో నచ్చింది కావాలని అడిగితే అమ్మ అడిగితే అమ్మ రాలేదురా అంది. రాలేదని గబ 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 వచ్చి బ్యాగ్ సైకిల్ ఇంటికి పెట్టేసి ఇటు వచ్చా. తారోటికి వెళ్తే పంపొట్టుకు వెళ్తే అడ్డం వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగా. ఫ్రెండ్స్ని అడిగితే నన్ను మీ చెల్లి ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది, నన్ను కడుపులో పుట్టి బడి దగ్గర సగం నేను తిరిగి వచ్చి వచ్చేసింది అన్నారు. ఇదేంది ఎట్లా ఇది జరుగుతుంది గబ గబ ఇటు పోతున్నా చెప్పులు అవ్వబడ్డా బయట చెప్పులు అవ్వబడితే ఈ చెప్పులు మా చెల్లి చెప్పులు ఉన్నాయి అనుకుని వచ్చేసా. ముందు తలుపుకి బక్కబడి ఉందా, బక్కలో నుంచి లైట్ వేసుకుని చూసాను. మా చెల్లి అడి తిరిగి పనుకున్నాను, ఇంకా మా చెల్లి ఉందని గబగబా వెళ్ళి ఇటు పక్క వెళ్ళి కిటికీలు తీసి చూసా, అటే తిరిగి ఉంది. నేను పిలిచిన ఇంకా లాగలేదని ఎదురు కిటికీలు ఉన్నాయి, ఎదురు కిటికీలోకి వెళ్ళి చూస్తే మా చెల్లి నోట్ తీసుకొని పడిపోయినాడ. ఇక ఆదరా బెదర వచ్చి రాయి తీసుకొని తాళం పనుకుంటే మా చెల్లిని లేపితే లాగతలే నీళ్ళు పోయాము. గబగబ బయట వచ్చి చెప్పులు వేసుకుని మమ్మల్ని ఫోన్ చేశాను. అమ్మాళ్ళు వచ్చి బయట దగ్గర వచ్చి అమ్మాయి అమ్మాయి ఏమైంది అది అన్నది కావాల్సింది. ఇటుక ఉదయాన్నే స్కూలుకు ఇద్దరు కలిసి వెళ్ళారు. సాయంత్రానికి కుమారుడు ఒక్కడే ఇంటికి వచ్చాడు. చెల్లయ్యేదని చెప్పి తల్లి అడిగిన ప్రశ్నకి ఆయన
నాతో పాటు అయితే ఇంటికి రాలేదు, మరి ఎక్కడైందంటే కూడా ఒక అనుమానం వ్యక్తం చేశాడు సోదరుడు. దీంతో తిరిగి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుని ప్రశ్నించగా మధ్యాహ్నమే తన సోదరి ఇంటికి వెళ్ళినట్టుగా ఉపాధ్యాయుడు చెప్పాడు. వెంటనే ఊరంతా కలెతిరిగారు. తల్లి కొడుకు ఇద్దరు కూడా తన సోదరి కోసం. దీంతో నాగరాజు గ్యాజర్ రూపాయి ఇంట్లో విగత జీవిగా ఒక మృతదేహంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, అందరు కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక దారుణం జరిగిందని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఈ ఘటన గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది, పెద్ద ఎత్తున కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఎస్, దీంతో పాటుగా శైలేజ ఎందుకు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది, నాగరాజు ఇంటికి ఎవరు తీసుకెళ్లారు, తన తరగతిగా తానే వెళ్ళిందా లేదంటే నాగరాజు బలవంతంగా తీసుకెళ్లాడు, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం నాగరాజు పరారులో ఉన్నాడు, ఆయన దొరికితే కానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్న ప్రతినిధి రామారావు. ఎస్ రామారావు, అసలు ఏం జరిగింది, శైలజ నాగరాజు ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏం చెప్తున్నారు, ఎటువంటి సీసీటీవీ ఫుటేజెస్ కానీ ఏమైనా అక్కడ దొరకడం జరిగిందా, పోలీసులు ఏం నిర్ధారించారు? మనోజ్, ప్రస్తుతం ఏదైతే శైలజ మృతి ఎవరు చంపారు అనేది అయితే మాత్రం మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజ్ ఇంట్లో శైలజ మృతదేహం దొరకడంతో నాగరాజు శైలజను చంపాడా అనే ఒక కోణంలో అందరూ అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా, తల్లి కూడా నాగరాజే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పరారీలో ఉన్నటువంటి నాగరాజు ఇప్పుడు ఏదైతే నాగరాజు ఆచూకీ లభిస్తే గానీ శైలజ మృతికి సంబంధించిన మిస్టరీ వీడే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం శైలజ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు, పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే శైలజని ఏదైతే స్కూల్ నుంచి బయటికి ఎందుకు వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత ఇంటికి పోకుండా నాగరాజు ఎలా క్యాచ్ చేశాడు అనేది అయితే మాత్రమే ప్రస్తుతం మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉంది. చేప్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం చెందినటువంటి శైలజ 7వ తరగతి చదువుతుంది. అయితే స్కూల్లో కడుపు నొప్పి అని చెప్పి మధ్యాహ్నం బయటకు వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. అయితే మధ్యాహ్నం సమయంలో తనకి కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో టీచర్లు శైలజను పంపించారు. అయితే అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకోలేదు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సోదరుడు చెల్లెలు లేదని ఇంట్లో కుటుంబ సభ్యులు అడిగారు. అయితే చెల్లెలు రాలేదా నాకైతే తెలియదని చెప్పాడు. వెంటనే వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళారు. అయితే అక్కడ టీచర్ అయితే మాత్రం మధ్యాహ్నం సమయంలో కడుపు నొప్పిగా ఉందంటే ఇంటికి పంపించానని చెప్పడం జరిగింది. దీంతో తల్లి సోదరుడు ఇద్దరు కలిసి కూడా శైలజ కోసం వెతకడం జరిగింది. అయితే అదే ఆ గ్రామానికి సంబంధించి గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఉన్నారు. నాగరాజు ఇంటి దగ్గర చెల్లెల చెప్పుల్ని గుర్తించాడు శైలజ సోదరుడు. అయితే ఇంట్లో చూస్తే చెల్లి పడి ఉండటంతో తాళం పగలు కొట్టారు. అప్పటికే శైలజ చనిపోయింది. అయితే గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు అయితే మాత్రం అక్కడ లేడు, అతను పరారైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ ఘటన జరిగింది, శైలజను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అయితే శైలజని స్కూల్ నుంచి వస్తున్న సమయంలో నాగరాజు ఏదైతే ఆ సమయంలో నాగరాజు అక్కడే ఉండి శైలజను తీసుకొని ఇంటికి వచ్చాడా లేకపోతే ఏం జరిగింది అనేది ఈ మొత్తం అయితే మాత్రం మిస్టరీగా మారింది. అయితే శైలజ కుటుంబ సభ్యులు అయితే మాత్రం తమకు ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవు, తమ కూతురు ఎవరు చంపారో తమకు తెలియట్లేదు. అయితే నాగరాజు ఇంట్లోనే డెడ్ బాడీ ఉండటంతో నాగరాజే చంపి ఉంటారు అనేది అయితే మాత్రం ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కూడా నాగరాజు మీదనే అనుమానం వ్యక్తం చేస్తూ కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నాగరాజుకు శైలజను చంపాల్సినటువంటి అవసరం ఏముంది? సో ఇదే ప్రధానంగా పోలీసుల ముందున్నటువంటి ప్రశ్న. అలాగనే అక్కడ శైలజ ఒంటిపై ఏదైతే మెడపై గాయాలు ఉన్నాయి, శైలజని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నాగరాజుకి అనేది కూడా ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద పరారీలో ఉన్నటువంటి నాగరాజు దొరికితే కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే అవకాశం ఉంది. లేకపోతే పోస్ట్ మార్టం అనంతరం ఏదైతే ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించడం మరికొద్ది సేపట్లో ఆ శైలజ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఏదైతే మృతికి సంబంధించినటువంటి కారణాలు కూడా తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తమ కూతుర్ని అత్యంత దారుణంగా చంపినటువంటి నాగరాజును కఠినంగా శిక్షించాలని శైలజ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మొత్తం చూసినట్లయితే ఈ ఎపిసోడ్ శైలజ ఆల్రెడీ స్కూల్లో కడుపు నొప్పి అని చెప్పి బయటకు వచ్చింది. సో శైలజ కడుపు నొప్పి వచ్చి చెప్పిందని బయటకు వచ్చిన సమయంలో ఇంటికి వెళ్తున్న సమయంలో నాగరాజు కనబడి నాగరాజు శైలజను తీసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడని తీసుకెళ్లి తన రూమ్ కు తీసుకెళ్లి చంపేశాడా అనే ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆమెకి కడుపు నొప్పి, ఎవరు శైలజను తీసుకొని వెళ్ళటానికి రాలేదు, తనంతట తానే కడుపు నొప్పి అని చెప్పి బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్తున్న సమయంలో మధ్యలో నాగరాజు కనిపిస్తే నాగరాజు ఇంటికి తీసుకెళ్తానని తీసుకెళ్ళి, ఎందుకంటే అదే గ్రామంలో గ్యాస్ డెలివరీ బాయ్ గా ఇలాంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే స్కూల్ నుంచి బయటకు వచ్చినటువంటి శైలజని నాగరాజు ఎలా క్యాచ్ చేశాడు అనే దాని మీదనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఎందుకంటే
శైలజకి ఎవరన్నా చెబితే కడుపు నొప్పి అని చెప్పి బయటకు వచ్చారా, లేకపోతే తనంతట తనే బయటకు వచ్చిందా అనే దాని మీదనే ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు. ఆ తర్వాత శైలజ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుల్ని మొత్తం మీద అయితే మాత్రం నాగరాజు దొరకటం లేదంటే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ అసలు ఈ కేసులో ఏం జరిగిందని ఒక తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మనోజ్ రైట్ రామారావు, ఇక మొత్తం మీద గుంటూరు జిల్లా చేబ్రోలు కొత్తరెడ్డిపాలెంలో ఒక ఘటన కలకలం రేపిందని చెప్పొచ్చు. మిస్త్రీగా మారింది 7th క్లాస్ విద్యార్థిని శైలజ మృతి. ఉదయం స్కూల్కి వెళ్ళారు ఇద్దరు కూడా, సోదరుడు తన చెల్లి ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళారు. తిరిగి ఆ అబ్బాయి మాత్రమే ఇంటికి వచ్చాడు, అమ్మాయి శైలజ మాత్రం ఇంటికి రాలేదు. తల్లి అడిగిన ప్రశ్నకి వెంటనే తన సోదరుడు తిరిగి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుడిని అడిగాడు, ఏం జరిగింది, శైలజ ఎక్కడికి వెళ్ళి నీకు ఇంటికి రాలేదనే విషయాన్ని. కానీ ఉపాధ్యాయుడు చెప్పిన సమాధానం ఒక్కసారిగా ఆశ్చర్యం గురి చేసింది. కడుపు నొప్పి అని చెప్పి మధ్యాహ్నమే శైలజ ఇంటికి వెళ్ళింది అని చెప్పి ఉపాధ్యాయుడు చెప్పాడు. తిరిగి వారు ఊరంతా కూడా తల్లి కొడుకులు తిరిగారు శైలజ కోసం. తర్వాత గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజుకు సంబంధించి ఫోటో మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు, అనుమానితుడు నాగరాజ్. సో ఈ నాగరాజే ఆ అమ్మాయి తీసుకువెళ్ళాడా, లేదంటే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిందా, అసలు ఏం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గానే ఉంది. పోలీసులు దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మొత్తం మీద శైలజ మాత్రం గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో మృతురాలిగా విగత జీవిగా పడి ఉంది. తన మెడపై గాయాలున్నాయి, అది బయట ఇంటి బయట చెప్పులు కనిపించడంతో తల్లి తన సోదరుడు ఇద్దరు కూడా ఆ చెప్పుల ఆధారంగా తాళం పగలగొట్టేసి లోపలికి వెళ్ళి చూస్తే శైలజ మృతి చెంది కనిపించింది. సో మొత్తం మీద ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరి కాపుసప్పట్లోనే శైలజ మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయబోతున్నారు. పోస్ట్ మార్టం తదనంతరం ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు, అంటే ఇంకేమైనా ఆసక్తికర విషయాలు వెల్లడి కాబోతున్నాయని విషయాలు మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.